అధికారిని మాకు కొత్త అధికారిని చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మండలంలో లైన్ మెయిల్ కూడా ఒక ఇద్దరు ముగ్గురు తక్కువ ఉండరు. ఆ లైన్ మెయిల్ లేకపోతే అతనికి నష్టపరిహారం కూడా ఇప్పిస్తానని చెప్పారు గత ఎస్సీ గారు. ఇంతవరకు దానికి నష్టపరిహారం కూడా రాలేదు. దాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని దయచేసి మేడం అంటే జక్రాంతంలో ప్రస్తుతానికి ఒకటే సెక్షన్ ఉంది కాబట్టి ఒకే ఏ ఉంటారు పెట్టుకొని ఆ విధంగా చేస్తాను. మరి ప్రపోజల్ సిద్ధం చేసి పంపిస్తాను. విన్నపం చేసిన గతంలో పనిచేసిన అప్పుడు
ఫారెస్ట్ వాళ్ళు మండల మూడు నెలల ప్రసారం జరిగే సర్వసభ సమావేశాలు ఆగలవు. సిఇఓ వస్తుంది, సెక్రటరీ వస్తుంది, ఎక్సైజ్ వాళ్ళు ప్రొఫెషనల్ వాళ్ళు వస్తుంది. ఇప్పుడు ఎవరు కూడా మీటింగ్లకు అటెండ్ అవుతారు. అంటే ఆ సమస్యలు ఇప్పుడు మన తొలగడంగా వాళ్ళు మనల్ని పాల్గొంటున్నారు. మేమేమో పాల్గొంటున్నాం, వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాం, అన్ని విధాలు సహకారం చేస్తున్నాం. ఊళ్ళో కొంత సమస్యలు వస్తే మాట్లాడే అవకాశం వస్తుంది. వీళ్ళు మా మీటింగ్లకు వస్తే మా ఎంపీడీస్ అడగచ్చు, మా సర్పంచ్ అడగచ్చు, వీళ్ళని కూడా సేమ్ అట్లనే చైర్మన్ గారు తీర్మానం చేసి వాళ్ళని కూడా మీటింగ్లో అడగచ్చు. మా మండల సభ్యుల సమస్యలు కూడా అదే విధంగా తీర్మానం చేయాలని కోరుతాం. అయితే ఇంతకుముందు ప్రజాప్రతినిధి ఇన్వాల్వ్మెంట్ ఉంటుండే అక్కడ లోకల్. ఇప్పుడు ఈజీఎస్ఏ కావచ్చు, ఈజీఎస్ కూడా మన ప్రభుత్వం ఇన్ని పథకాలు పెడుతుంది, మన విలేజ్ రోడ్లు అడుగుతుంది, తోటలకు రోడ్లు అడుగుతుంది, అన్నీ అడుగుతుంది. అప్పుడు మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుండే. ఇప్పుడు ఈజీఎస్ వాళ్ళు సపరేట్, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు పోతురు, ఐకే పనులు వస్తారు పోతురు. అంటే మన ప్రజాప్రతి ఇన్వాల్వ్మెంట్ ఉండలేదు. అదొకటి. ఇంతకుముందు మేము గత పరిపాలన కూడా ప్రజాప్రతినిధి ఉన్నాం, అప్పుడు మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుండే. ప్రతి ఒక్కటి మా దృష్టికి వస్తుండే. ఈరోజు అక్క చెప్పినట్టు ఒక లక్ష గ్రామ పంచాయతీ సంతకం పెట్టి ఆ గ్రామంలోకి వెళ్ళారు. ఇది రిసెంట్ కలెక్టర్ గారు ఎన్నో సార్లు జిల్లా పరిస్థితుల్లో అంటే మండలంలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. దాదాపు గ్రామానికి సంబంధించిన 30 మంది అధికారులు ఉంటారు. దాదాపు సుమారు 30 మంది అధికారులు ఎలక్షన్ తీసుకున్నట్టే ఇరిగేషన్ కానీ పంచాయతీరాజ్ కానీ మొత్తం ఒక 30 మంది అధికారులు, చిన్న అధికారులు, పెద్ద అధికారులు గ్రామాలకు వస్తారు. గ్రామంలో వచ్చినప్పుడు గ్రామంలో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో సంతకం పెట్టి ఎక్కడైతే గ్రామంలో వెళ్తున్నాడో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ కార్యక్రమాలు తీసుకుంటారు. మీరు అన్నట్లు ఎవరు వస్తున్నారో ఎవరు మీరు తెలియకుండా పరిస్థితి సరే మండలం ఎవరు ఎంపీస్ తప్పు జరిగినట్టు నేను విమర్శిస్తున్నాను. ఇది జరిగింది తప్పనే అంటే మాకు తెలియకుండా జరిగిపోతుంది. డబ్బులు ఇస్తున్న శుచాలయంలో జరిగిపోతుంది, అక్క జరిగిన అక్క అక్రమాలు జరిగినాయి వాస్తవం. అంటే మా ప్రజాప్రతినిధి పాత్ర ఉండే మేమే బయట ఇస్తాం కదా. మా పాత్ర ఉండలేదు గత పరి ఉన్నప్పుడు. 90 లాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ టెండర్స్ వర్క్స్ కంప్లీట్ అయింది. టీఎస్ఎంఏడిసి వాళ్ళు ఆ వర్క్ తొందరగా చేపడతారు. అండ్ మా ఐసీయూ ఒకటి 50-బెడ్డెడ్ ఐసీయూ నవంబర్ 1కి మనకి శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం గారు. ఆ 50-బెడ్డెడ్ ఐసీయూలో మనకి 10 బెడ్స్ ఆబ్స్టెట్రిక్స్కి, 10 బెడ్స్ జనరల్ సర్జరీకి, 10 బెడ్స్ మరియు ఎమర్జెన్సీ మెడిసిన్స్కి ఒక 5 బెడ్స్, జనరల్ మెడిసిన్కి 15 బెడ్స్, జనరల్ సర్జరీకి 10 బెడ్స్, టోటల్ 50 బెడ్స్ మనకి ఐసీయూ శాంక్షన్ అయింది. దాన్ని కూడా మనము ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి వర్క్ స్టార్ట్ చేసాం. అండ్ లాస్ట్ మీటింగ్ ఈ మీటింగ్ మనకి ఆక్సిజన్ ప్లాంట్, పిఎస్ఏ ప్లాంట్, ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ ప్లాంట్ అంటాం మనము. అంటే మన ఆక్సిజన్ మనమే జనరేట్ చేసుకునే సిస్టమ్ని మనము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనం ప్రారంభించుకోవడం జరిగింది. అది 34 డిస్ట్రిక్ట్స్లో కమిషనింగ్ చేయడం జరిగింది. దాంట్లో వర్క్ స్టార్ట్ చేసింది మటుకు 1st నిజామాబాద్ లోనే 1st వర్క్ చేయడం స్టార్ట్ అయింది. సో అది మనం ఎలా అంత ఫాస్ట్గా చేసామని మొన్న ఒక టీం కూడా ఇన్స్పెక్షన్కి వచ్చింది. సో మిగతా దగ్గర ప్రాసెస్ ఉంది, బట్ మనమైతే వర్క్ స్టార్ట్ చేసాము. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే టోటల్గా ఆక్సిజన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకి ఒమిక్రాన్ గురించి వింటున్నాము. సో అందరు ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి జస్ట్ కొంచెం అలర్ట్నెస్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ ఇంతకుముందు మన డెల్టా వేరియంట్ ఎలా ఉందో సేమ్ సిమిలర్ వేరియంటే. కాకపోతే ఈ వేరియంట్లో మనకి మ్యూటేషన్స్ అంటే చేంజెస్ అనేవి ఆల్మోస్ట్ 30-40 చేంజెస్ వచ్చాయి. సో దానివల్ల మనం చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి మనకి స్టార్ట్ అయింది కాబట్టి నవంబర్ 26న WHO అది వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ఇచ్చింది. అంటే మనం ఆలోచించాల్సిన వేరియంట్గా మనల్ని అందరినీ ఎలర్ట్ చేసింది WHO. అప్పటి నుంచి చూసినట్టయితే ఆల్మోస్ట్ 29 కంట్రీస్కి 20 డేస్లో పాకింది. అండ్ మన ఇండియాకి కూడా రావడం జరిగింది. చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, బట్ సీరియస్నెస్ క్రిటికల్గా కానీ చాలా ఎక్కువగా కాంప్లికేషన్స్ అనేవి అంతగా నోటీస్ చేయలేదని సౌత్ ఆఫ్రికా
డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ మనం లాస్ట్ టూ కోవిడ్స్ ప్రజాప్రతినిధుల సహకారంతో మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి అడ్డలో మన మంత్రి గారు ప్రతి ఒక్కళ్ళ జడ్పీ చేయకోసం అసలుగా ఎదుర్కొన్నాము. సో ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మాస్క్ పెట్టుకోవడము అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మీద మనం వాళ్ళందరినీ అలర్ట్ చేయాల్సింది. అండ్ మేజర్గా వ్యాక్సినేషన్ చేసుకోవడం మూలంగా వేరియంట్ని మనం అడ్డుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. సో సెకండ్ డోస్ చాలా మంది తీసుకోలేదు. సో వ్యాక్సినేషన్ మీద మనం అందరం కాన్సన్ట్రేషన్ పెట్టి చేసినట్టయితే ఇన్ని బెడ్స్ ఇన్ని అవసరం రాకుండా మీ లెవెల్లోనే మనం అరికట్టచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఆన్ బెడ్ కోవిడ్ పాజిటివ్ 3 కేసెస్. ఇంపార్టెంట్గా చెప్పినట్టు మన గౌరవ ప్రజాప్రతినిధి గౌరవ జడ్జీసీలు కానీ ఎంపీసీలు కానీ గౌరవ అధికారులు కానీ ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి గతంలో మేము 2 మంత్స్ దాకా ఇద్దరు మండల తిరగడం జరిగింది. చాలా మండలు విజిట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇంపార్టెంట్ గా చెప్తున్నట్టు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కొద్దిగా ప్రాణ నష్టం జరిగింది. థర్డ్ వేవ్ డేటా కంటే 4-5 times ఎక్కువ అని చెప్తా ఉన్నారు. ఈ ఒమిక్రాన్ మన దేశం వెంటనేది మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఏటకోటి వరకు వచ్చినట్టున్నాయి. మన రాష్ట్రంలో కూడా రీసెంట్ ఇంకనే 2 కోవిడ్ కేసులు వచ్చినాయి. కాబట్టి నన్ను కోరేది ఏంటంటే ఎక్కడికక్కడ మన గ్రామాల్లో కం తీసేసుకొని ఎట్లయితే గతంలో ఫీవర్ సర్వే డోర్ టు డోర్ చేసినాము అట్లా చేసి కం తీసి గ్రామ లెవెల్లో ఎంపీటీసీ సర్పంచ్ సెక్రటరీ వాళ్ళ లెవెల్లో మండల లెవెల్లో ఎంపీటీ జడ్పీటీసీ మొన్న తెలంగాణ బీసీ దగ్గర కూడా కలెక్టర్ గారు మేము ఆదేశం ఇచ్చడం జరిగింది. ఖచ్చితంగా డోర్ టు డోర్ చేసి 31st December వరకు మ్యాక్సిమం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే దీన్ని అరికట్టేది వ్యాక్సినేషన్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పి ఎవరైనా మరి ఫస్ట్ డోర్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటే కోవాక్సిన్ కోవిషీల్డ్ 82 డేస్ ఉంటుంది కాబట్టి కోవాక్సిన్ తీసుకుంటే రీసెంట్లీ సెకండ్ డోస్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి మరి గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ నేను కోరేది ఏంటంటే మన కర్తవ్యం ఏదో అధికారులు చేసినట్టు మనం చూస్తామని కాదు, అటు అధికారులు చేయాలి. మనం మన సహకారం కావాలి. కాబట్టి మరి ఇలా సక్సెస్ఫుల్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఒక యజ్ఞం లాగా తీసుకోవాలని మీ అందరినీ పేరు పెరిగిన కోరుతుంది. అది యాక్చువల్గా 15 finance వచ్చింది పంటకి వెళ్ళి ఇవ్వాలని. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంటారు వాళ్ళు ఉంటారు రైస్ కానీ పెన్షన్స్ కానీ ఫారం చేయడం వల్ల ఈ రోజు అది ఫైనాన్స్ ఆఫీసర్ కూడా అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ దాంట్లో నిజాం సాగర్ రిమోడింగ్ ఫండ్ ఉందని తెలిసింది. అది ఉండి ఉందా డబ్బు ఇస్తున్నాం వారు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రమించి ఈ కార్యక్రమ రూపకల్పన చేసినటువంటి విదుషీమణి డాక్టర్ త్రివేది విద్యారాయణ వారిని కూడా వెలుగులోకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్వాగతాంజలి తెలియజేస్తూ కీర్తిశేషులు శ్రీకి తాటికొండ శ్రీనివాసరావు గారిని కూడా ఇచ్చేసి వేదిక అలంకరించి తాళ్ళ లక్ష్మీనారాయణ గౌడ్ గారిని కూడా ఆదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నగరంలో ఒక ప్రముఖ స్వర్ణశిల్పి రామాచార్య గారిని కూడా వేదిక నుంచి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమాలను నిర్వహించి అటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటు సరస్వతి అందరికీ చిరపరిచితులు చక్కని ఉపాధ్యాయులు సేవా తత్పరత కలిగినటువంటి నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆర్గనైజర్ అయినటువంటి
మనోల్లాసాన్ని కలిగిస్తుంది. కేవలం నిజామాబాద్ నగరమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలందరూ కూడా సంబరంగా చేసుకునేటటువంటి పండుగ ఇది. ఈ ఉత్సవంలో హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ నిజామాబాద్, అదేవిధంగా వ్యాసపురి కన్యకా పరమేశ్వరి ఛారిటబుల్ ట్రస్ట్ బాసర, ఇందూరు యజ్ఞ సమితి నిజామాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ మూడ నాగభూషణ గుప్త గారి జీవన సాఫల్య మరియు సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ మూడ నాగభూషణ గుప్త గారికి, అదేవిధంగా మా తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య దాచేపల్లి రవీందర్ గుప్త గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. శ్రీ జ్ఞాన సరస్వతి పాఠాధికారులకు నమస్కరిస్తూ, ఈరోజు మనం జీవన సాఫల్య పురస్కారాలు, సాహితీ పురస్కారాల సందర్భంలో డి రవీందర్ గుప్త గారు తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళి, అలాగే శ్రీమతి దండు నీతు కిరణ్ గారు నగర మేయర్, అలాగే డాక్టర్ అమృతలత గారు విజయ విద్యా సంస్థలు, అలాగే త్రివేణి గారు మన చిరంజీవి గారు, వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ, ఇది ఈరోజు కార్యక్రమం తలపెట్టింది కాదు, 15, 16, 17, 18, 19 వరుసగా ఈ కార్యక్రమం చేశాం. ఇప్పుడు మేము ఇచ్చే కార్యక్రమం శార్దరీయ నామ సంవత్సరంలో ఇచ్చేది. ఈ కరోనా కారణంగా మేము అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత 3 రోజుల ముందు లాక్డౌన్ అయింది, మేమేం చేయలేకపోయాం. 6 నుంచి 20 దాకా ఈ గ్రహీతలకు నేను రుణపడి ఉండిపోతే అని ఒక బాధ ఉండే, అటువంటిది ఈరోజు తీరిపోయినందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే 75 సంవత్సరాలు నిండిన వారికి, అక్కడ నుండి 100 సంవత్సరాలు ఉన్న వారికి కూడా ఈ జీవన సాఫల్య పురస్కారాలు అందిస్తున్నాము. రామ్మోహన్ గారి తండ్రి గారు 101 సంవత్సరం, అతను హాస్పిటల్లో జైలు అయితే నేను కూడా వెళ్ళా, అప్పటికి 8 రోజులు ఉంది మాది పురస్కారాలు ఇచ్చేది. ఇదేంద్ర బాబు నేను పోయి కూర్చుంటే రామ్మోహన్ రావు గారు ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చారు. ఏం చెప్తారు మీరు అంటే నేను ఏం చేయాలి సార్, మీ నాన్నగారు మా పురస్కారం తీసుకున్న తర్వాత భగవంతుడు ఉంచాలి నేను కోరుకుంటున్నాను అని చెప్తే, మేము పురస్కారం ఇచ్చిన 8 రోజులకి పరంపరించాము. అదొకటి నా జీవితంలో జ్ఞాపకం ఉండిపోయింది. అలాగే ఇప్పుడు వారు కే బాలలింగం, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ వారు చదువుకున్నప్పుడు ఆయన కార్యక్రమాలు ఏం చేసిండు ఏంటి అని కూడా మీకు అర్థమవుతుంది. అతనికి నేను చాలా 2 సార్లు ఫోన్ చేసిన హైదరాబాదు ఆశ్రమంలో ఉండే
మంచిగానే నేను వస్తాను. ఆయనకు రాష్ట్రపతి అవార్డు ఇంకా వేరే అవార్డ్స్ చాలా ఉన్నాయి. ఫ్రీడమ్ ఫైటర్ అంటే పక్కా ఫ్రీడమ్ ఫైటర్ అయినా. పోయిన 6 మాసాల కింద కూడా నేను మాట్లాడా అనుకోకుండా ఆయన పరంపరించుడు ఎన్నెళ్ళు అయిందో 3 నెలల క్రితమే పరంపరించుడు. నేను చాలా బాధపడ్డా. ఈ కరోనా రాకపోతే ఆయనకే నేను ఇచ్చేవాడిని కదా, ఇదేంటి పరీక్ష అని నేను ఇబ్బంది అనిపించింది. మీరు అడ్రస్ తీసుకోవాలంటే బెక్కునూరు స్వగ్రామం, బెక్కునూరుకు మనిషి నూలించేసి వాడికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది ఒక కనీసం మాకు 15 రోజులు పట్టింది. తర్వాత తెలిసింది వీరి బిడ్డ వీరి అల్లుడు హైదరాబాద్లో ఉన్నట్టు తెలిసింది. వారి ఫోన్ నెంబర్ తీసుకొని వాటితో మాట్లాడాలి. అయ్యా మీరు రావాలి తప్పకుండా, వాళ్ళదే మొట్టమొదటి సన్మానం ఉంది, నేను వారి కూతురు అల్లుడు మాకే అది కాదు, మీరు రావాలి అంటే హైదరాబాద్ నుంచి వారిద్దరు రావడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పేరు అన్నం ఆయన ఇవ్వలేకపోతున్నాను అనేది ఒక బాధ కలిగింది నాకు. వారు వచ్చినామని గుచ్చిపెట్టి దగ్గర వచ్చినాక నాకు ఫోన్ చేశాము, అయ్యా మీరు మా హోటల్ ఇంకే సైడ్ అండి ఇక్కడ అని చెప్తే వాళ్ళు వచ్చింది. అంటే మనము ఒకసారి ఒక వ్యక్తిని మనం ఎన్నుకున్నామంటే ఆ వ్యక్తికి మనం ఇవ్వకపోతే అదొక మనకు బాధ ఉండిపోతుంది. అయితే ఈమె ఇచ్చేది కూడా వయసు చాలా ఇప్పుడు దేవితగా అన్నారు. ఆమె ఎంతో హెల్తీగా ఉండే నేను చూసిన ఇప్పుడు ఇలా చూస్తుంటే నాకు బాధ కలిగింది. ఒక 3 2 సంవత్సరాలు అయ్యాడు అంటే నేనే 1 2 సంవత్సరాల కింద పరిగెత్తేవాడిని. ఇప్పుడు మెట్లు దిగాలంటే ఒక వ్యక్తి పట్టుకుంటున్నాడు. అంటే దాని కారణం ఏంటంటే 2 సంవత్సరాలు మనం ఇంట్లో ఇంకా బలహీనమే అయిపోయింది. మనిషి వ్యక్తి పనిలో ఉంటే ఇటువంటివి రావు, పనిలో లేకపోతేనే ఇవన్నీ వస్తుంటాయి. నేను ఆహ్వానం విశేషంగా ఆహ్వానించిన వాళ్ళు కమాండెంట్ గారు, అమృతరత్ గారు, మన మేయర్ గారు, వీరందరూ కూడా వచ్చినందుకు బాగా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే మనం పిలుస్తాం అప్పుడప్పుడు వారి పనులను బట్టి ఎవరైనా ఆబ్సెంట్ అయితే అన్నాడు, అది ఏమైపోయింది అని నేను బాధ అనుకుంటుంది. కానీ నేను పిలిచిన వాళ్ళందరూ రావడం చాలా సంతోషం ఉంది. ఇలానే ఈ గత సంవత్సరం దీవాళ్ళు ఇస్తున్నప్పటికీ ఇంకోటి ఉగాది నాడు మళ్ళీ మనం బ్యాలెన్స్ కూడా ఇస్తారని అనుకున్నా. ఇప్పటికే ఒక 4 పేర్లు వచ్చాయి జీవాల సాపాలు చెప్పు రాస్తారని. నేను ఒక 15 రోజులు శ్రమించి వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకుంటానని చెప్తూ, మరి చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఈ సమయం బాగుండదు కాబట్టి మీ అందరి మనసును నేను దోచుకున్నాను కాబట్టి ఆ సంతోషంతో నేను విరమించుకొని మీ అందరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హరిఓం హరిఓం. కానీ మీరు వాళ్ళందరినీ ఉన్నతమైన వ్యక్తించి పురస్కారించిన విధంగా 2020 తెలియజేశారు, ధన్యవాదాలు. అదేవిధంగా 2022 పురస్కారాలను కూడా. అండ్ తండ్రి నీతి కిరణ్ గారు, మేయర్ గారు, అండ్ అమృతలత గారు, చైర్మన్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్పీక్ ఇన్ దిస్ అకేషన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది జీవిత సాఫల్య పురస్కారాలు. ఇస్ ఇందూరు ఆనిమూర్తి ఆమె. సో దోస్ హు ఆర్ కంట్రిబ్యూటెడ్ ఇన్ అవుట్ స్టాండింగ్ ఫీల్డ్స్ లైక్ ఇన్ సాహిత్యము అండ్ మెడిసిన్ అండ్ టీచింగ్ అండ్ ఎట్సెట్రా. సో కంట్రిబ్యూషన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ది సొసైటీ అండ్ సొసైటీ గివ్ ది సిగ్నిఫికెన్స్ ఫర్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. సో జస్ట్ నౌ అవర్ బిలవ్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు తెలంగాణ విశ్వవిద్యాలయం
Trivedi garu. So giving a nice introduction on behalf regarding me, and is a very attractive, and basically my research field is in nanotechnology. Physics that belongs to nanotechnology particularly. So I am very happy to share this in this occasion. I have been recognized as world top ranking scientist by Stanford University America. So usually Stanford University America is a prestigious university, and they selected 100% scientist. In that one they are considered for award only 2%. So in that 2% we are very happy, and I am sharing this occasion. It's a nice excellent award, and particularly our Telangana University is a prestigious issue, and our Telugu people got highest prestigious award in world top ranking level. So we basically made significant contributions in the field of materials, particularly materials in medicine, materials in engineering, materials in iPad, laptop, memory devices. So this made a significant contribution. So it's a prestigious award, and is a very basically is considered for the research based award only. So once we consider our research, and the research should be quoted by other research in internationally and nationally also. So at that time what happened, because of coding we got impact factor, H index, I index, and reference indexes also. So based on that one they are considered as a top ranking scientist by Stanford University America. So in this occasion, and different పురస్కార గ్రహీతలు శ్రీ కె బాలలింగం, శ్రీ తాళ లక్ష్మీనారాయణ గౌడ్, శ్రీ బంగారు సిద్ధరామాచారి, బద్దం సుభాష్ రెడ్డి, అండ్ మేడ్చర్ల ప్రభాకర్ రావు, డాక్టర్ మామిడాల శ్రీహరి, అండ్ శ్రీమతి భట్ దేవికారాజు, అండ్ డాక్టర్ దుబ్బరాజం, డాక్టర్ కాసర్ల నరేష్ రావు, అండ్ దేవేందర్, అండ్ శ్రీమన్ నారాయణచారి. So once again I am congratulating all these people who got outstanding contribution in their respective fields, and also very happy to know that we will meet such type of outstanding eminent persons in this occasion. So basically everybody make significance is a common thing, and making outstanding significance is a outstanding performance, outstanding significance, outstanding contributions. These three factors involve like that only: determination, and service, and the other one is a discipline. So all these three aspects are is a little bit and dedicated, and also make significant contribution by Mooda Nagabhushan Gupta garu. Such qualities he got it, and that's why he is serving the people in different fields. So once again I am thankful to give a wonderful opportunity to speak in this occasion. So thank you very much, sir. Thank you very much. Ichi mi andarki kuda oka avagaham untundi, but ippude VC garu nano technology veedi gurinchi cheptu Stanford University nunchi vaaru pondinatuvanti edaithe award avi unnayo avi entanamata recognition sir. ప్రభుత్వాలు ఈ సాహిత్య పరంగా కానీ లేదా ఈ యొక్క జీవన సాఫల్యం అంటే వివిధ రంగాల్లో వారు చేసిన వాటిని గుర్తిస్తూ వాటికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వాటిని వివిధ కార్యక్రమాల్లో ఏదైనా ఒక మంచి కార్యక్రమంలో భాగంగా గుర్తించినప్పుడు వారందరికీ కూడా ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ మూలా నాగభూషణం గారు ఈ తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎంత గొప్పది అంటే కనుక సమాంతరంగా గవర్నమెంట్ చేయలేని విషయాల్ని ఈ విధంగా గుర్తిస్తూ చేస్తున్నందుకు చాలా ఇది చాలా గొప్ప విషయం. దీంట్లో ప్రధానంగా రెండు విషయాలు వారు ఎన్నుకోబడ్డాయి. ఒకటి జీవన సాఫల్యం అంటున్నారు, ఇంకొకటి
సాహిత్యం అంటాం. ఈ సాహిత్యం అనేది సంస్కృతిని నిలబడుతుందని నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను. సాహిత్యం లేకపోతే గనక ఆ సంస్కృతి అనేది ఉండదు. అంచేత సాహిత్యము అనేది ఏంటన్నమాట, ఇట్ ఈస్ ద మన యొక్క సంస్కృతిని నిలబెట్టేదే సాహిత్యము. అంచేత ఈ యొక్క సాహిత్యంలో ఉన్న వారిని అందరికీ కూడా ఈరోజు రేపు చాలా ఆదరణ అంత అనుకున్నంతగా లేదు. సభల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటువంటి వాటికి చేయూతనిస్తూ ఇటువంటి కార్యక్రమాలని కొనసాగిస్తున్నటువంటి దానికి మేము అందరం కూడా ఇక్కడ నిజంగా మూడా నాగభూషణం గారు మీకు ఎన్ని మాటలు చెప్పినా కూడా తప్పవే సార్. ఇట్స్ ఎ గ్రేట్ హానర్ గారు. ఈ యొక్క స్ఫూర్తితోటి ఈ యొక్క కవులు వీరు ఇంకా సమాజంలో ఇంకా మంచి స్ఫూర్తిని నింపుకుని ఇంకా ఈ యొక్క కార్యక్రమాలని ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అస్మిన్ పుణ్యభూమి ప్రణామ్యం సర్వేభ్యో సర్వజనేభ్యో అందరికీ కూడా నమస్కారాలు. మన ఈరోజు ఇంత చక్కటి తెలుగువారి ఉనికిని, తెలుగుదనాన్ని, తెలుగు భాషని అన్నిటికీ అద్దం పట్టేలా, మన అస్తిత్వాన్ని కట్టి లేపేలా రచనలు కవితలు కవిత సంపుటి ఏదైతే చేశారో అందరికీ గుర్తించి వారికి ఎంతో కష్టపడి వారి ఉద్యోగాలలో ఎంతో దీక్షతో పట్టుదలతో వారి శ్రమను చూయించి వారందరికీ కూడా పెద్దలకి జీవన సాఫల్య పురస్కారాలను అందించాలని చెప్పేసి ఏదైతే పెద్దలు గౌరవనీయులు సంఘ సేవకులు అలాగే ప్రముఖ వ్యాపారవేత్త ఆధ్యాత్మికవేత్త సేవారత్న అలాగే త్రివేణి గారు చెప్పినట్టు ఎన్నో బిరుదులు తెచ్చుకున్నటువంటి గౌరవ డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ మూడా నాగభూషణం గారికి ప్రత్యేకంగా ఈరోజు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇంత మంచి మహత్తర కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసినటువంటి పెద్దలు తెలంగాణ యూనివర్సిటీ విసి గారు రవీందర్ విక్క గారికి అలాగే ఏడవ బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాసరావు గారికి అలాగే విజయ విద్యా సంస్థల అధినేత్రి అమృతలత గారికి త్రివేణి మేడం గారికి అలాగే చిరంజీవాచార్యుల వారికి మరియు ఈరోజు పురస్కార గ్రహీతలు ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడికి ఈ చక్కని కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి అలాగే మా కార్పొరేటర్స్కి పేరు పేరున అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సాహిత్యం ఇంకా ఇలా పరిగెడుతుంది అంటే నడవడలేదు పంచా పరిగెడుతుంది అంటే ఇలాంటి ఆదర్శమూర్తుల వల్లనే. ఎందుకంటే ఒకప్పుడు మనము పూర్వకాలంలో మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా కవితలలో రచనలలో అలాగే మనం చదివే వాళ్ళని చూసేవాళ్ళం. అప్పుడు రాజులు కానివ్వండి భాషలు ఇలా మాట్లాడుకోవడం తక్కువ, కవితలలోనే ఎక్కువగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది మారి 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 ఇప్పుడు ఒక భాషలాగా ఇలా మామూలుగా మాట్లాడుకోవడం అనేది వచ్చింది. కానీ అప్పటి రచనలు ఇంకా మనం బ్రతికించుకోవాలి, ఆ తెలుగుదనం ఏదైతే ఉందో అప్పుడు కష్టపడ్డటువంటి శ్రీకృష్ణ దేవరాయల దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఎంతోమంది మహనీయులు కవులు ఎన్నో రచనలు రచించారు. ఒక శ్రీశ్రీని చూసుకున్నా అలాగే ఎంతో గొప్ప రచనలు చేసినటువంటి మహనీయులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఇప్పటివరకు కూడా తెరపైకి రాని వాళ్ళు ఎంతో మంది కవులు రచయితలు ఉన్నారు మన దగ్గర. వారందరినీ ఇప్పుడే నేను అడుగుతున్నాను పెద్దల్ని, మరి మీరు ఎలా ఎంపిక చేస్తారు వీరిని అంటే, వీరంతా కూడా నీరు కప్పిన నిప్పులాగా ఉంటారమ్మా, పైన దాన్ని ఊరేస్తే లోపల చక్కగా మండుతున్నటువంటి వెలుగుతున్నటువంటి ఆ కవి ఆ రచయిత కనబడతారు, వారిని మనం ఏది తెచ్చుకోవాలి. ఎందుకంటే
జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ వాళ్ళు ఈ స్థాయికి చేరుకుంటారు కాబట్టి వారి కష్టాన్ని మనం గుర్తించాలి అని ఇప్పుడే పెద్దలు గుప్త గారు చెప్పడం ఆ విధంగా మన వరకు వచ్చిన వాళ్ళకి నాతో అయినంత మటుకి ఈ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి అలాంటి గుర్తించినప్పుడే మీ అందరికీ కూడా మీ కష్టానికి ఫలితం మీ యొక్క పేరు ఏదైతే ఉందో చరిత్రలో పాతకాలంలో ఉన్నటువంటి రచయితలను ఇప్పటివరకు ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో తరతరాలు మీరు మీ అందరినీ కూడా గుర్తుపెట్టుకునే విధంగా మన చరిత్ర ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి కూడా. అలాగే మన సాహిత్యం చూసుకుంటే రచనలు చూసుకుంటే ఇప్పటి పిల్లల్లో ఇలాంటి ఆలోచన విధానం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా మటుకి దీన్ని మొత్తం మాయలాగా చేసేసింది కాబట్టి ఎంత ఏదైనా కూడా ఇంగ్లీష్ అనేది మనకు బ్రతకడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ మన విలువలను మన అస్తిత్వాన్ని మన తెలుగుతనాన్ని ఎప్పటికైనా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది మాత్రం మన తెలుగు, మన కవులు, మన రచనలు, మన సాహిత్యం ఎప్పటికైనా అది ఉండాల్సిందే. అందుకే మనం ఇంట్లో కేవలం వాళ్ళు వెళ్ళారు అక్కడ తెలుగు చదువుకుంటున్నారని కాకుండా ఇంట్లో కూడా మనం డిఫ్యూస్ చేసినప్పుడు కానివ్వండి, సాయంత్రం కూడా కానివ్వండి, పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక చిన్న లైన్, ఒక చిన్న పద్యం అలాంటివి మనం నేర్పించుకుంటూ పోతే ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతలు ఎంతోమంది ఉంటారు. పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉండాలి. ఎందుకంటే వాట్సాప్లలో కూడా ఇంకంటే చాలా పెడుతున్నారు, చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా పాటలు పాడడం, పద్యాలు చెప్పడం అనేది చాలా మటుకు జరుగుతూనే ఉంది. ఆ విధంగా మనము మన సాహిత్యాన్ని కాపాడుకుంటూ పోతేనే భావితరాలకు సాహిత్యం అంటే ఏంటి, రచనలు అంటే ఏంటి, కవులు అంటే ఏంటి అనేది గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ సాంప్రదాయాన్ని మనము ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు ఏదైతే వారి జీవితాల్లో ఎంతో కష్టపడి మరి ఈరోజు పురస్కారాలకు అర్హులైనటువంటి పెద్దలు మీరందరూ కూడా వెనకాల కూర్చొని ఉన్నారు, మరి వారికి ఏదైతే పురస్కార ప్రదాత కూడా రాఘభూషణం గారు ఇవ్వాలని అనుకున్నారో, ఏదైనా మంచి చెడు భగవంతుడు మనది ఏదైనా చూడాలి అంటే భగవంతుడే చూస్తాడు. భగవంతుడు తర్వాత ఇలాంటి పెద్దలు భూమి మీద ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రమే గ్రహించగలరు అలాంటి మనిషి యొక్క స్థానాన్ని. అంత మంచి ఆలోచించి వారి స్థానాన్ని గ్రహించి ఈరోజు ఏదైతే పురస్కారాలు ఇవ్వాలనుకున్నారో వారి మంచి మనసుకు మరొకసారి నేను వారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పురస్కారాలు అందుకుంటున్న వారికి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై. మన మాస్టర్ గుడ్ అన్న చిన్న పదం రాసినప్పుడు పొందిపోతాం, తోటి పిల్లలందరికీ చూపించుకుంటాం. ఆ క్షణంలో మనకు తెలియదు మనకే కాదు మన మాస్టారు మరికొందరికి అలాంటి పదాలు రాసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారని. తద్వారా పిల్లలందరూ తమ టాలెంట్ని మరింత మెరుగుపరుచుకుంటారని, అలాగే మన తల్లిదండ్రులు కూడా మనం ఏమాత్రం ప్రతిభ చూపించినా సంతోషపడిపోతారు. సాధించినప్పుడల్లా మనకి ఏదో ఒకటి కొనిచ్చి మనల్ని మరొకటి సాధించేలా చేస్తారు. మా మూడా నాగభూషణం గారు అలాంటి మాస్టర్ లాంటి వారు. సాహితీ సంగీత ప్రియులందరికీ ఒక తండ్రి లాంటి వారు. తన జిల్లాలోనే కాక కొడుకు జిల్లాలో సైతం విశేష ప్రతిభ కనబరిచిన చాలామందికి అవార్డులతో సత్కరిస్తుంటారు. చరిత్రలో రాజులు, చక్రవర్తులు ఈ భూమండలాన్ని పరిపాలించి కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళందరి పేర్లు మనకు గుర్తుండవు, చరిత్ర పుస్తకాల్లో కూడా వారికి చోటుండదు. కానీ ఒక భోజరాజులో, శ్రీకృష్ణ దేవరాయల్లో, సమాజ హితకరమైన పనులు చేయడం వలన చరిత్రలో కొంతమంది సాధారణ రాజులు కూడా వాళ్ళు పోషించిన కవుల వల్లనే పేరు తెచ్చుకున్నారు. తాసే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో నన్నయ్య, శ్రీకృష్ణ దేవరాయలో భువన విజయంలో అశ్వదిగజ కవులు కొలువై తమ కళ్ళ ద్వారా పేరు తెచ్చుకోవడమే కాక తమను ఆదరించిన వారికి చిర యశస్సును సంపాదించి పెట్టారు. అందువల్ల కళాకారులను గౌరవించడం
ఒక రకంగా మన సంస్కృతిని కాపాడుకోవడమే. వివిధ రంగాల్లో ముంబైలో 1942లో ఒక సమావేశంలో పాల్గొన్నారు. 1947లో స్వాతంత్రం వచ్చిన సంబరాలు చేసుకునే వీల్లేక అర్ధరాత్రి దొంగచాటున 20 మంది స్నేహితులతో కలిసి జాతీయ కూర్చుంటే కార్యక్రమం చూడాలని అందంగా కనిపిస్తుందని ఆశిస్తున్నాను.
సార్ సార్ ఇటు మేడం ఇంకా కూర్చున్నాడు అయిపోయింది అయిపోయిందండి ఓకే మేడం ఆగండి మేడం కాబట్టి आचार्य की रवींद्र गुप्ता सार गारिनी रवींद्र गुप्ता गारु कार्यक्रमानिकि वच्चेसि चक्कटि कार्यक्रमानिकि पुण्यदानानि చూడండి.